అందరికీ నమస్కారం. మరి చింతలపూడి మండల సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 29వ తారీఖున మెగాలో కథాలు నిర్వహించబడుతుంది. శివులు క్రిమినల్ కేసులు రాజీ చేయబడతాయి. కాబట్టి కక్షిదారులు మరి న్యాయవాదులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సివిల్ కేసెస్ అన్నీ కూడా రాజీ పడదగ్గ కేసులే. మరి క్రిమినల్లో కాంపౌండబుల్ కేసెస్ మనం రాజీ చేస్తాం. మరణం కేసులు, మరి చెక్ బౌన్స్ కేసులు, అలాగే రెవెన్యూ రికవరీ కేసులు, బ్యాంక్ కేసులు, గృహహింస కేసులు అన్నీ కూడా రాజీ చేయడం జరుగుతుంది. గతంలో అనేక సార్లుగా మనం ఇది నిర్వహిస్తున్నాం. దీన్ని మరి ఘనంగా చేయడం అనేది జరిగింది. ఇది యాక్చువల్గా మరి మేలో జరగవలసింది. మరి ఎలక్షన్స్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. కాబట్టి జూన్ 29వ తారీఖు జరగబోయే జాతీయ లోక్ అదాలత్ మరి చింతలపూడి కోర్టు ఆవరణలో జరుగుతుంది. మరి పోలీసు వారు కూడా దీనికి వారి సహకారాన్ని అందించవలసిందిగా, మరి ఎక్కువ కేసులు రాజీ చేయడానికి న్యాయవాదులు మరి కక్షిదారులు అందరూ కూడా సహకరించి జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రామాల్లో ఏమైనా అవగాహన కార్యక్రమాలు, అవగాహన గ్రామాల్లో ఏమైనా అటువంటి అవేర్నెస్ ప్రోగ్రెస్ కండక్ట్ చేయడం జరుగుతుందో మీ సందర్భంగా? మరి లోక్ అదాలత్తే కాకుండా మరి గ్రామాల్లో అనేక న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. మరి అనేక మరి న్యాయ విజ్ఞాన సదస్సు జరుగుతుంది. మరి మనం లేబర్ డే, మరి ఎయిడ్స్ డే, మే డే ఇలా మరి బాల కార్మికులు వ్యతిరేకంగా మరి చేయడం జరుగుతుంది. అనేక చట్టాల గురించి అవగాహన చేయడం అనేది జరుగుతుంది. మరి మన కోర్టు పరిధిలో ఉన్న అన్ని మండలాల్లో కూడా మరి న్యాయవాదులు, మరి పారాలీగల్ వాలంటీర్స్, సోషల్ వర్కర్స్, అలాగే చైర్మన్గా నేను కూడా సందర్శించి ప్రజలకి అనేక చట్టాల మీద అవగాహన కలిగించడం అనేది జరుగుతుంది. స్కూల్స్లో ఎక్కువగా, కాలేజెస్లో, మరి వసతి గృహాల్లో మరి ఈ ర్యాగింగ్ నిషేధం గురించి, అనేక చట్టాల గురించి న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ఇవి లోక్ అదాలత్కు మరి అలాగే ఉచిత న్యాయ సహాయం చేయడం కూడా జరుగుతూ ఉంది. మరి పిఎల్సీల రూపంలో మన కోర్టులో కూడా ఎక్కువగా కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మండల సేవా కమిటీ చింతలపూడి వారు ఇచ్చే సేవలను మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మరి కక్షిదారులకి విజ్ఞప్తి చేస్తాను. రేపు రాబోయే లోక్ అదాలత్ని మీరు జయప్రదం చేయాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.